केसीआर सरकार पै कांग्रेस नेता सीताका मंडिपड्डारु। राष्ट्रंलो पलु प्रांतालो अत्याचारालु जरुगुतुन्ना कठिन चर्यलु लेवनि आग्रहं व्यक्तं चेशारु। गणेश चतुर्थी रोजु नगर नडिबोड्डुन चिन्नारिपै आघायित्य जरिगिना प्रभुत्वं नुंचि एटुवंटि स्पंदन लेकपोवडं गमनार्हमनि कांग्रेस नेता सीताक विमर्शिंचारु। निंदितुडिनि अरेस्ट् चेयकपोवडं अवमानालकु रास्तोंदनि अन्नारु। निंदितुडिकि गंजाय माफियातो संबंधालु उन्नट्लुगा तेलुस्तोंदनि आरोपिंचारु। मुख्यमंत्री केसीआर मंत्री केटीआर स्पंदिंचकपोवडं ఏమిటని ప్రశ్నించారు। గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు। ఇంకా ఫోన్ చేసి ఊరిపోతున్నారు, ఊర్లో ఎవరు లేదంటే సర్పంచ్ పిలిస్తున్నారు ఊరిపోతారు అంటున్నారు। కానీ అన్యాయం జరగకుండా, అక్రమాలు జరగకుండా, అత్యాచారాలు జరగకుండా, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకుండా బాలిక దేవుడితో సమానం, ఆ రోజు అందరం వినాయకులను పెట్టుకొని పూజించేటువంటి రోజులు, మరి అలాంటి ఘటనలు జరుగుతే పోలీసులు రివర్స్ కుటుంబం మీద దాడి చేయడం ఎందుకు అర్థమైతలేదు। మీరు రక్షించలేదు, కానీ డౌట్ ఉంటే కూడా ఇంట్లో ఉన్నదంటే కూడా మీరు వచ్చి తీయలేదు। పై నుంచి వాళ్ళు ఇంట్లో తీస్తే ఇట్లా జరిగిందంటే మీరు ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారం గాని, ఈ పబ్బుల కల్చర్ గాని, ఈ ఇంకేమి గంజాయి కల్చర్ గాని, వీటి నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందింది। ఆ దుర్మార్గునికి బిడ్డకు కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉందంట, భార్య కూడా వాడి యొక్క దుర్మార్గాలకు తట్టుకోలేక పక్కకు పోయిందని తెలుస్తా ఉంది। కాబట్టి వాడు సొంత అమ్మాయిల మీ అంటే బిడ్డ పక్కింటి బిడ్డ అంటే మన బిడ్డతో సమానం, ఇంకా ఇరుగుపొరుగు అనేది ఎంత గుడ్ రిలేషన్ ఉంటదని మనకు తెలుసు। అలాంటి అది కూడా భరించలేక వాడట్లా చేసిందంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు, ఎందుకంటే ఇలాంటి రాక్షసులు ఉంటే ఈ సమాజంలో ఆడ జాతి అనేది అంతమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది, ఆడ జాతి మనగడకుండదు।